హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 11వ విడత పిఎం కిసాన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పేరు మీద అయితే కనుక 11వ విడత డబ్బులను అయితే కనుక జమ చేస్తున్నారు. ఎప్పుడు వేస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ కంప్లీట్ గా వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు అయితే చూడగలరు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు అయితే లభిస్తాయి. 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో అయితే గనక నేరుగా రైతుల అకౌంట్ లోకి అయితే డబ్బులను అయితే జమ చేస్తారు. చివరిగా జనవరి 21, 2022న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10వ విడత సొమ్మును అయితే గనక దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో అయితే గనక వేయడం జరిగింది. మొత్తం 20 కోట్ల సొమ్ము అయితే గనక రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు. ఇక పిఎం కిసాన్ 11వ విడతకు సంబంధించి ఈ డబ్బులు అయితే గనక ఇదే నెలలో అంటే ఏప్రిల్ నెలలోనే విడుదలైతే చేయనున్నారు. దీనికి సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే గనుక, అంటే మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ గానీ మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, మీకు అకౌంట్ సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు పడినా పడకపోయినా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ద్వారా ఆ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే గనక మీ అకౌంట్ స్టేటస్ అయితే చెప్తారు. దానికి సంబంధించిన నెంబర్ అయితే ఒకసారి చూద్దాం. 1800-11-55-266 నంబర్ మరొకసారి 1800-11-55-266 ఈ నెంబర్కి అయితే కనుక మీరు టోల్ ఫ్రీ నెంబర్, దీనికైతే బిల్ ఏం పడదు. మీరైతే ఫోన్ చేసి మీ యొక్క ఖాతా వివరాలను అయితే కనుక అడిగి తెలుసుకోవచ్చు. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.